అది ప్రభుత్వ స్థలం. అక్కడ ఎవరికి గృహ నిర్మాణ పట్టాల పంపిణీ చేయలేదు. కానీ ఎవరి అనుమతి లేకున్నా గృహ నిర్మాణ కట్టడాలు చేపడుతున్నారు. అది ఎక్కడో కాదు, దొరవారి సత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు కేటాయించిన ఖాళీ స్థల సమీపంలో ఉన్న ఒకరు గృహ నిర్మాణం చేపడుతున్నారు. అది ప్రభుత్వ స్థలమని ఎందరో చూస్తూ ఉన్నారు. కానీ ఒక కుటుంబీకులు మాత్రం సరాసరి శాశ్వత కట్టడ నిర్మాణం చేపట్టారు. వీరికి పక్కనే సొంత గృహం ఉంది. ఖాళీ స్థలం మా ఇంటి ముందు ఉందని, దానిపై మాకు హక్కు ఉందని భావంతో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఆ స్థలంలో వారం రోజులుగా కట్టడ నిర్మాణ పనులు సాగుతున్నా సంబంధిత విహెచ్సి అధికారులు పట్టించుకోకపోవడం వారికి సులభమైంది. కలకత్తా చెన్నై రహదారి పక్కనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. దాతలు ఆనాడే సుమారు 7 ఎకరాలలోపు స్థలం కేటాయించారు. కానీ పూర్తి స్థాయిలో కట్టడం నిర్మాణం ప్రహరీ గోడ కట్టకపోవడంతో ఉత్తరం తూర్పు వైపు ఖాళీ స్థలం మిగిలిపోయింది. ఆ స్థలం పరిరక్షకులు ఎటువంటి హద్దులు కంచా వేయకపోవడంతో క్రమక్రమంగా ఆ స్థలం కబ్జాకు గురవుతుంది. ఈ సంఘటన జరిగి 10 రోజులు గడుస్తున్నా ఏ శాఖ అధికారులు పట్టించుకోలేదు. రాబో రోజుల్లో ఈ ఆసుపత్రిని ట్రామా కేర్ సెంటర్ గా మార్పు చేయాలని ప్రజా ప్రతినిధులు మదిలో ఉంది. దీన్ని పరిగణలోనికి తీసుకుని సంబంధిత ఉన్నతాధికారులు కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ స్థల పరిరక్షించాలని దొరవారి సత్రం మండలం ప్రజానికం కోరుకుంటున్నారు. పదాం.